ఇక టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్ కంట్రోలర్ కొత్త పోస్ట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్కు బాధ్యతలు డిప్యూ పై మరో తొమ్మిది పోస్టుల భర్తీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన ఆ పరిస్థితి అయితే ఆఖరికి టీఎస్పీఎస్సీల కనీసం ఉద్యోగ కల్పనకు సంబంధించి ఏం చేసిర్రు అనేది చెప్తాడా ఎందుకు రాజీనామా చేయలే రాజీనామా చేస్తే అర్థం అని ప్రజల ప్రజలు రాజీనామా అంటే మీరు చేస్తారా అని చెప్పిరట టీఎస్పీఎస్సీలో టిఎస్పీఎస్సి పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ మహబూబ్ నగర్లో తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు కొడుకు జనార్దన్ కోసం ఏఈ పేపర్ కొన్న తండ్రి మై ఆరు లక్షలకు బేరం రెండు లక్షల అడ్వాన్స్ వెళ్ళింపు ఇప్పటివరకు పంతొమ్మిది మంది అరెస్ట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వరుసగా అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కేసులు పెట్టి లోపటేయాలి ఎందుకంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగుల ఆశయ సాధన ఇది ఒక్కరిదిద్దరు ఇది కాదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బెంగళూరుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక వర్ల కొనుగోలుకు పన్నెండు వందల డెబ్బై ఏడు సెంటర్లు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక బాలు చంపి బకెట్లో కుక్కి హైదరాబాద్ సనత్లలో భారీ దారుణమాట పిల్లాడి తండ్రితో ఆ ఆర్థిక వివాదాల కారణంగా చంపిన హిజ్రా ఇమ్రాన్ గొంతు నెల్మి అత్యధిక ఎముకలు విరిచి బకెట్లో కుక్కి ప్లాస్టిక్ సంచిలో ప్యాకింగ్ ఆటో డ్రైవర్ సాయంతో నాలాలో జంపింగ్ సీసీ కెమెరాలతో దొరికిన నిందితులు ఇద్దరు అరెస్ట్ పాడుగాను మెడికో ప్రీతిది ఆత్మహత్య పోస్ట్మార్టం రిపోర్ట్లో డెత్ టు పాయిజన్ అని తేలింది వరంగల్ సిపి రంగనాథ్ సెక్షన్ కొలిన్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే మృతి ప్రీతి చావుకు ప్రధాన కారణం డాక్టర్ సైఫ్ వారం రోజులలో ఛార్జ్షీట్ వేస్తామని సిపి వెల్లడి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఎలిజేషన్ అయిపోయింది ఇంకెక్కడ అయిపోయింది కంటోన్మెంట్ ఏరియాలో ఐదు రోడ్ల రీఓపెన్ రక్షణ శాఖ ఆదేశాలు త్వరలో మరో రోడ్డు కూడా కేంద్ర నిర్ణయం కంటోన్మెంట్ ప్రజల హర్షం అంటూ కూడా ప్రధాన చేస్తుంది ఇక ప్రైవేట్ జెట్ కోసం పేదల బోట్లపై నిషేధం కష్టాలలో మరో బోట్లకు పర్మిషన్ ఇవ్వని సర్కార్ వెయ్యి కుటుంబాలకు ఉపాధికి దెబ్బ మూడు నెలలుగా ఆకలి కేకలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఐలైట్ చేసిన పరిస్థితి కృష్ణానదిలో భారీ వాహనాలు యంత్రాలకు సంబంధించి తరలిస్తున్న తీరునైతే చూడొచ్చు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఐలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగు